बराबर मादी कुटुंब पालने प्रजलंता केसीआर फैमिली ने गवर्नर स्पीच को केटीआर धन्यवाद तीर्मानम सभा को सीएम डुम्मा समस्या पै प्रश्न अक्बर मालातुटे अड्डक केटीआर ईसारी याब स्थाना पोटे पदहे मंद तो वस्ता ओवैसी सवा मतं पेरीट विद्वेश रेचोड़े राहुल यात्रा भट्टी कैंसर पेशेंट कुटा आगम आवाल जग्गारे राष्ट्र में 24 गंटल करंट एक्कड़ा रावट्लेदु निरुद्योग भृति इंडलू रुणमाफी एमय्यायन्न रघुनंदन राष्ट्र में करंटे पोवट्ले रैतु आत्महत्यलु लेवन्न पल्ला 12 गंटलु एक्कड़ इस्तुन्नारो चूपालनी जीवन रेड्डी सवाल 20 कोत्त रैल्वे सर्वीसुलु वस्तायि सर्कार सहकरिंचट्ले केटीआर तेलुसुकुनि माट्लाडालन्न रैल्वे मंत्री अश्विनी वैष्णव రైతుల్ని కాదు కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేశారన్న వివేక్ రాష్ట్రం అంటే ఒక్క ఫ్యామిలీ కాదు ప్రజలని తెలుసుకోవాలన్న రాజగోపాల్ జగిత్యాలలో ఇద్దరు బిడ్డలతో పాటు తండ్రి ఆత్మహత్య ఆర్థిక సమస్యలతో కుటుంబం నడవదని ఆవేదన సుప్రీంకోర్టుకు కొత్తగా 5గురు న్యాయమూర్తులు కొలీజియం సిఫార్సులను ఆమోదించిన కేంద్రం प्रमुख गायनी वाणी जयराम अनुमानास्पद मृति केस नमोदु सिनी राजकीय प्रमुख निवाळी डिटेल्स चूद्दाम असेंब्ली अक्बरुद्दीन केटीआर मध्य डायलॉग वार नडिचिंदि हामीलिस्तुन्न प्रभुत्वं वाटिनि अमलु चेयडं लेदनि अक्बरुद्दीन विमर्शिंचारु दीनिपै रियाक्ट अयिन केटीआर विमर्शलु काकुंडा सब्जेक्ट पै मात्लाडालनि सूचिंचारु विमर्शलु कौंटर्लतो असेंब्ली समावेशालु हाट हाट गा सागायि అసెంబ్లీలో గవర్నర్ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడిచింది ప్రభుత్వం హామీలు ఇస్తుంది కానీ అమలు చేయడం లేదని విమర్శించారు అక్బరుద్దీన్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా పాత బస్తీలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు మంత్రులు సీఎం అందుబాటులో ఉండటం లేదన్నారు హైదరాబాద్ మే ఏక్ ఉస్మానియా దవాఖానా హై వో కబ్ బనేగా వాదా కియా థా బనానే కా అబ్ తక్ నహీ హువా చీఫ్ మినిస్టర్ సాహబ్ నే ఏలాన్ మే కా मैं बड़ी जिम्मेदारी के साथ कह रहा हूं 10 साल पहले मेरी कॉन्स्टिट्यूएंसी में एक स्टेडियम को मंजूर किया गया 10 साल हो चुके हैं आज तक भी वो कंप्लीट नहीं हुआ अकबर कमेंट्स पे सीरियस गा रिएक्ट अय्यारु मंत्री केटीआर केवल विमर्शल काकुंडा सब्जेक्ट मात्लाडालन्नारु आवेशं तो मात्लाडिते समस्यलु परिष्कारं कावन्नारु केटीआर एडुगुरु सभ्युलु उन्न पार्टीकि एक्कुव टैम इव्वरन्नारु सभा नायकुडु बीएससी कि रालेदनि मात्लाडडं करेक्ट कादन्नारु केटीआर इप्पुडु वाळ्ळ सभ्युलु उन्नदि मोत्तं एडुगुरु మాకున్నది 105 మంది గంటల గంటల పాట ఆయన గవర్నర్ ప్రసంగం మీద కాకుండా బడ్జెట్ మీద మున్సిపల్ పద్దు మీద మాట్లాడినట్టు మాట్లాడితే దానికి మేము అభ్యంతర పెడతా అంటే కూడా ఆయనకు ఆవేశం ఎందుకు సార్ మీరు బీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడతారు ఆయన బీఎస్సీకే రాడు మాట్లాడేటప్పుడు ఆవేశంగా గొంతు బెంచి గొంతు చించుకుంటే దానివల్ల ఏం రాదు అధ్యక్ష గొంతులు చించుకున్నంత మాత్రాన చాలా గొప్పవాళ్ళం అని ఆయన అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు ఆయన సభానాయకుడు రాలేదని మాట్లాడతారు అధ్యక్ష సభానాయకుడికి ఆయనకేం పోలిక అధ్యక్ష నాకు అర్థం కాదు మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు అక్బరుద్దీన్ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నామన్నారు వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు వచ్చే అసెంబ్లీలో 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలను అడుగు పెడతామన్నారు కే ఐ టాక్ టు మై పార్టీ ప్రెసిడెంట్ వి కమ్ నాట్ ఇన్ ద నంబర్ ఆఫ్ 7 బట్ వి విల్ ఐల్ మేక్ ష్యూర్ దట్ వి కమ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఎట్ లీస్ట్ 15 నెక్స్ట్ టైం బై కాంటెస్టింగ్ ఎట్ లీస్ట్ 50 ఐ విల్ మేక్ ష్యూర్ దట్ మై పార్టీ ప్రెసిడెంట్ అగ్రీస్ ఫర్ దిస్ వి విల్ హావ్ మోర్ నంబర్ ఆఫ్ ఎంఐఎం లెజిస్లేచర్స్ హియర్ and who will work together once again with the Bharat Rashtra Samiti Akbaruddin vimarchalu mantri KTR counterlato assembly samaveshalu hot hot ga sagayi Governor prasangam pai dhanyavada tirmananiki assembly aamodam telipindi sabhalo Rahul pai KTR chesina vyakhyalni tappubattaru Bhatti Vikramarka deshamlo double engine sarkar kaadu double impact sarkar raavalannaru KTR prabhutvam ichina haamilu nerverchaledannaru vipaksha MLAlu అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది ఈ సందర్భంగా కేటీఆర్ భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు భట్టి ఎన్నికల కోసం కాకుండా రాహుల్ దేశం కోసం భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు భట్టి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మంత్రి కేటీఆర్ దేశ ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ప్రధాన ప్రతిపక్షం విఫలమైందన్నారు ఇది కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం మేము యుద్ధానికి వెరవం భయపడం భారత్ జోడో అంటున్నారు నడుచుకుంటూ పోతున్నారు గుజరాత్ ఎలక్షన్ ఉంటే సైడ్కి వెళ్ళిపోయినారు మేమేమనాలి మరి ప్రధాన ప్రతిపక్షం ఈ రోజు ఈ దేశంలో
ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో విఫలమైంది. భారత్ జోడో అంటే ఇది రాజకీయాల కోసం కూడా కాదు, ఎన్నికల కోసం అంతకంటే కాదు, నా పార్టీ కోసం అంతకంటే కూడా కాదు, ఈ దేశం కోసం నేను నడుస్తున్నా అని చెప్పిన ఒక గొప్ప దార్శనికుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. దేశానికి రాష్ట్రం అత్యధికంగా ట్యాక్స్ కడుతోందని, అందుకు థ్యాంక్స్ చెప్తూ ఫ్లెక్సీలు పెడతారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎందుకు దేవుడో బండి సంజయ్ చెప్పాలన్నారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ ఇంపాక్ట్ సర్కార్ రావాలన్నారు కేటీఆర్. ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మొత్తం కేంద్ర ప్రభుత్వానికి కట్టింది 420,797 కోట్లు, 195,986 కోట్లు మాత్రం వెనుకొస్తాయి. తెలంగాణకు మీరు 2,25,000 కోట్లు బాకీ ఉన్నారు. ఆ లెక్కకొస్తే ఈ పైసలు ఇంకో కాడ ఖర్చు పెట్టుకుంటే మరి మా తెలంగాణకు థ్యాంక్స్ టు తెలంగాణ అని బోర్డు పెడతావు ఉత్తరప్రదేశ్లో? ఇక వీళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన, దేవుడయ్యా దేవుడు అంటాడు ఆయన మోడీ గారు. దేనికయ్యా దేవుడు అంటే చెప్పడు. ఈ దేశానికి కావాల్సింది డబల్ ఇంజన్ సర్కార్ కాదు, కేసీఆర్ లాంటి డబల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే డబ్బులను 2 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆ డబ్బులతో ఆడపిల్లలు కొంత బంగారం కూడా కొనుక్కుంటారన్నారు. అలాగే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. జర్నలిస్టులకు 200 గజాల ఇంటి స్థలం కేటాయించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి మంచి స్కీమ్ అధ్యక్ష, కానీ నేనేం కోరుతున్నా అంటే 2 లక్షలు పెంచితే ఒక పుస్తల తాడు వస్తుంది అధ్యక్ష, దీని మీద ఆలోచన చేయండి, చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా మాటిచ్చారు. నేను జర్నలిస్ట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో మరి దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు అందడం లేదని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. భాగ్యనగరంలో పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. సొంత జాగా ఉన్నోళ్లకు ఎప్పుడు ఆర్థిక సాయం చేస్తారో చెప్పాలన్నారు. 2019 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఆ హామీ అమలు కావడం లేదని తెలిపారు. సర్పంచులు, టీచర్లు, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు రఘునందన్. గుడిసెలు లేనటువంటి తెలంగాణ, ఇండ్లు లేనటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా 2 BHK ఇస్తామని చెప్పినారు. ఐటీ మంత్రి కేటీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి 1 ఇయర్ లోపల మేము 1 లక్ష మందికి భాగ్యనగరం లోపల డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పినారు. వారు హామీ ఇచ్చినటువంటి 1 లక్ష గృహాల గృహప్రవేశం ఇంకా కూడా జరగలేదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి జనవరి 2019 నుంచి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది. ఆ స్కీమును కూడా అమలు చేసి దాని గురించి గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టించుంటే మరింత బాగుంటుంది అనేది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. రేపు అసెంబ్లీకి సెలవు. ఎల్లుండి అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్సీలు. రైతులకు 24 గంటల కరెంట్ ఎక్కడొస్తోందని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. అయితే జీవన్ రెడ్డి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపిస్తే ప్రజా సమస్యలు లేవనెత్తారు విపక్ష నేతలు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై హాట్ హాట్ చర్చ జరిగింది. రాష్ట్రంలో సాగుకు 24 గంటల కరెంటు ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 24 గంటల కరెంటు వస్తే తాను క్షమాపణలు చెబుతానని, రాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. వాస్తవాలకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. వ్యవసాయ రంగాన రైతాంగానికి 24 గంటలు సరఫరా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పాను. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో రైతులు కాదు కదా డిపార్ట్మెంట్ కూడా తెలుసలేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. మనం 8 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అవుతున్నది, 8 గంటలు 1 ఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుంది అనేది ప్రతి సబ్స్టేషన్ రికార్డు ఉంటుంది. జనవరి ఆరంభంకి వెళ్ళి 2023 జనవరి ఆరంభంకి వెళ్ళి ఆ రికార్డ్స్ అన్ని శ్వేతపత్రం ప్రకటించమని చెప్పండి సార్ అధ్యక్ష. నిజంగా 24 గంటలు విద్యుత్ సరఫరా అయిన జరిగి ఉండి ఉన్నట్టయితే నేను మీకు క్షమాపణ చెప్తాను. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తుందని, అందుకే రైతులెవరూ ధర్నా చేయడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కరెంటు ఇబ్బందులు ఉన్నా ఆ వివరాలు ఇవ్వాలని సూచించారు మండలి చైర్మన్ గుత్తా. ఇప్పుడు ఎక్కడైనా అటువంటి అవకాశం ఉన్నదా? రెండోది, ఎక్కడైనా ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినట్టు కూడా ఎక్కడ కూడా దాఖలాలు లేవు, ఒక్క సబ్స్టేషన్లో కూడా ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళకి ఎంత అవసరం ఉందో వాళ్ళకు వస్తుంది అనేది ప్రభుత్వం చెప్తున్నది, అది వాస్తవం కూడా. మీరు వాస్తవాలు నిజంగా రైతులు ఇబ్బంది పడితే మీరు ఫలాన దగ్గర ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. అంతకు ముందు మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు జరగలేదన్నారు. ఐఐటి, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, భయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఊసేయలేదన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కేంద్రం అదానికి కట్టబెడుతుందని మండిపడ్డారు. మళ్ళీ ఇవాళ కూడా ఇవాళ బడ్జెట్ లో చూసిన వస్తుందని చెప్పి జీరో అధ్యక్ష. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయ్యారు, ఉక్కు కర్మాగారం అయ్యారు,
గిరిజన యూనివర్సిటీ ఇయ్యారు, ఒక్క ఐఐటి ఇయ్యారు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యారు. మా సొమ్మదిని మాకు ఇవ్వకుండా ఉండే ఎట్లా ఇయ్యారు అధ్యక్ష? ఇది ఒక కేంద్రం చూపిస్తున్నది. అది ఇతర రాష్ట్రాలు మా పైసలతో ఇతర రాష్ట్రాలు బతుకుతున్నాయి అధ్యక్ష. ఏ రాష్ట్రం ఇచ్చిన పైసలతో మేము బతకట్లేదు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళల కోసం ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏ రంగం తీసుకున్నా అధ్యక్ష, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగ ఉపాధి కల్పన కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు అధ్యక్ష, అది అడవుల పెంపకం కావచ్చు, ఆలయాల అభివృద్ధి కావచ్చు, దళిత వర్గాల అభివృద్ధి కావచ్చు, మైనారిటీల అభివృద్ధి కావచ్చు, బీసీ వర్గాల అభివృద్ధి కావచ్చు, అగ్రవర్ణ పేదల సంక్షేమం కావచ్చు. ఇట్లా ఏ ఒక్క అంశాన్ని మీరు తీసుకున్న అధ్యక్ష, మన ప్రభుత్వం ఎవరిని కూడా విస్మరించలేదు. కేజీబీవీలో ట్రాన్స్ఫర్స్ చేయాలన్నారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. నిజామాబాద్ లో టీచర్పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. రాష్ట్రంలో సంపద కేంద్రీకృతం అవుతుందని చెప్పారు. పరిశ్రమల్లో కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. టీచర్పై నిజామాబాద్ లో మతోన్మాదం మూకలు దాడి చేస్తాయి, దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది, అంటే టీచర్ రాజ్యాంగబద్ధంగా బోధన చేయాలి అంటే స్వేచ్ఛ కల్పించాలి. అతను రాజ్యాంగబద్ధంగానే బోధన చేశారు, కేసుపై సరైన చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ప్రజా సమస్యలే టార్గెట్ గా అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు విపక్ష నేతలు. ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దేశ ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తాము పనిచేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. సహకారం అందిస్తున్న రాష్ట్రాల్లో వేగంగా రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. బడ్జెట్పై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు అశ్విని వైష్ణవ్. కేటీఆర్ లెక్కలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశామని చెప్పారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. 2014 ముందు 5 ఏళ్లలో 886 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం తమ ప్రభుత్వం 4,418 కోట్లు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో 29,581 కోట్ల రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు రైల్వే మంత్రి. రాష్ట్ర రైల్వేకు బడ్జెట్ కేటాయింపులను వివరించారు. Railways in Telangana used to be a very small amount of 886 crore. That too was for the combined states of Andhra and Telangana. Now that number, this year's number has been made 5 times to 4,418 crore. అలోకేషన్ ఫర్ రైల్వేస్ ఇన్ తెలంగాణ. రైల్వేను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్న కేటీఆర్ ఆరోపణల్ని ఖండించారు అశ్విని వైష్ణవ్. రైల్వేల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్నారు. బడ్జెట్ విషయంలో కేటీఆర్ లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. కేంద్రం సిద్ధంగా ఉన్న భూసేకరణ, డిపిఆర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. కేటీఆర్ హస్ రేజ్డ్ ది పాయింట్ దట్ రైల్వే ఇస్ బీయింగ్ ప్రైవేటైజ్డ్. హి మస్ట్ నో దట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ హస్ గివెన్ a record allocation from the general budget to railways so that railway can grow, railway can develop, and there is absolutely no question of railway privatization. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2027 వరకు దేశాన్ని నెంబర్ 1 చేస్తుందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. గత బడ్జెట్లో చెప్పినవన్నీ చేసి చూపామన్నారు. సోమాజిగూడ కత్రియా హోటల్లో 2023-24 కేంద్ర బడ్జెట్పై జరిగిన మేధావుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి. ఇండియాలో ఎకానమీ గ్రోత్ స్పీడ్గా ఉందన్నారు. విపక్షాల విమర్శలు పట్టించుకోకుండా ప్రధాని మోడీ ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తున్నారని అన్నారు వైష్ణవ్. ది రైట్ పాలసీస్, రైట్ డిసిషన్ ఫర్ గ్రోయింగ్ ది కంట్రీ, అండ్ దేర్ ఇస్ అ కన్సిస్టెంట్ ట్రెండ్ ఇన్ ది వే ది కంట్రీస్ గ్రోత్ ట్రెజెక్టరీ హ్యాస్ బీన్. సో ఇట్స్ అ వెరీ క్లియర్లీ థాట్ త్రూ పాలసీ, అండ్ బికాస్ ఆఫ్ దిస్ పాలసీ ఐ కెన్ ప్రామిస్ యూ ఆ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టుడే బ్రాట్ సో మచ్ fame, so much glory, so much pride to our country. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు నిధులు విడుదల చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముందుగా అంగీకరించినట్లుగా భూసేకరణకు 50% నిధులు విడుదల చేయాలని కోరారు. గతంలో కేటాయించిన 500 కోట్లు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు కిషన్ రెడ్డి. త్వరగా నిధులు విడుదల చేసి ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను మోడీ ప్రభుత్వమే గద్దెదించుతుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించిన వివేక్ కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రవెల్లిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి అటెండ్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు వివరించాలని నేతలు కార్యకర్తలకు సూచించారు వివేక్. బీజేపీ మంచిగా ముందు పోతుంది, టీఆర్ఎస్ పార్టీ సంగతి కథమైంది, కాంగ్రెస్ పైన నమ్మకం లేదు. మనం ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉన్నది. అందరూ మండలాల రోజు ఒక మండలం తీసుకొని ఒక ఊరు తీసుకొని ప్రజలు ఎవరైతే ఉన్నారో 200 మందితో ఒక మీటింగ్ పెట్టుకోండి. బూత్ కమిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని అన్నారు ఆ పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ అంటే కొడుకు కూతురు మాత్రమే కాదని ప్రజలు కూడా ఉన్నారని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సబ్స్టేషన్ ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రైతులకు 24 గంటల కరెంటు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నా కనీసం 7 గంటలు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఆదివారం జరగబోయే బీఆర్ఎస్ సభకు సర్వం సిద్దమైంది. నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారులన్నీ గులాబీ మయమయ్యాయి. ఇక్కడి నుంచే సీఎం కేసీఆర్ తన విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. నాందేడ్ బీఆర్ఎస్ సభకు అంతా రెడీ అయింది. జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో భారీ ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున చేరికలకు ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని పలు పార్టీలకు చెందిన అసంతృప్తులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 10 రోజుల నుంచి నాందేడ్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు బస చేసి వివిధ పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వారం రోజులుగా నాందేడ్లో మకం వేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ సభను సక్సెస్ చేసేందుకు విస్తృతంగా గ్రామాల్లో పర్యటించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. గురుద్వారాలో దర్శనం చేసుకుని మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే చేరుతున్నారో వారికి కండువాతో ఆహ్వానించి మరి సందేశం ఇక్కడ ఉంటుంది. దాని కొరకు ఇప్పటికే మేము 8 రోజుల నుంచి ప్రాంతంలోని గ్రామాలు కొన్ని పట్టణాలు తిరిగిన తర్వాత ఇక్కడ తెలంగాణ మోడల్గా మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. మేము ఇవాళ తెలంగాణలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ప్రతి విషయంలోనూ అన్నింటిలో అగ్రభాగాన తెలంగాణ ఉంది. రేపు సభ కోసం మహారాష్ట్రలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. హింగోలీ గేట్ దగ్గర ఉన్న గురుద్వారా సచ్ఖండ్ బోర్డు మైదానంలో చేరికలు, ఆ తర్వాత సభలో పాల్గొనున్నారు. మరోవైపు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మహారాష్ట్రకు చెందిన నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్పై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ను అడిగి తెలుసుకున్నారు మహారాష్ట్ర నేతలు. బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలపై సుదీర్ఘంగా నేతలు చర్చించినట్టు సమాచారం. లెజెండరీ సింగర్ వాణి జయరామ్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో రక్తపు మడుగులో కనిపించడం సంచలనంగా మారింది. వాణి జయరామ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా లేక మరేమైనా కారణాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరామ్ మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంట్లో పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై కనిపిస్తున్న గాయాలు కలకలం రేపుతున్నాయి. వాణి జయరామ్ ఇంటికి వచ్చిన పని మనిషి ఎంతకీ కాలింగ్ బెల్ ప్రెస్ చేసినా తలుపు తీయలేదు. ఆమెకు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాణి జయరామ్ ఇంటికి చేరుకున్న బంధువులు డోర్ని పగలగొట్టి చూడగా తీవ్ర గాయాలతో గ్లాస్ టేబుల్పై రక్తపు మడుగులో వాణి జయరామ్ పడి ఉన్నారని తెలిపారు. ఆమె ముఖానికి బలమైన గాయాలున్నాయి. నుదురు, ముఖంపై ఎవరో గట్టిగా కొట్టినట్టుగా తీవ్ర గాయాలున్నాయని, అప్పటికే ఆమె సృహలో లేరని వివరించారు. హుటాహుటిన వాణి జయరామ్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోనే సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ టీం వాణి జయరామ్ ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించినట్టు సమాచారం.